డిఎస్పి విజయ్ నాలుగవ భాగం మూడవ భాగంలో విజయ్ రంగారావు గడిలో వైజయంతిని దాచాడేమో అని అక్కడికి వెళ్తాడు కానీ వైజయంతి కొడుకు నానిని రక్షించి నానా కష్టాలు పడి కోయవాళ్ల సాయంతో తిరిగి ఇంద్రాపూర్ చేరుకుంటాడు నాని విజయ్కి బాగా చేరికవుతాడు కథ కొనసాగుతుంది నానికి టాటా చెప్పి జీపెక్కాడు విజయ్ జీపు గెస్ట్ హౌస్ వైపుగా పరిగెత్తింది అప్పటికే ఆహ్వానితులంతా గెస్ట్ హౌస్ దగ్గరకు చేరుకున్నారు ముందు అల్పాహార విందు తర్వాత మీటింగ్ ప్రారంభమైంది విజయ్ మైక్ ముందుకొచ్చాడు చుట్టుపట్ల గ్రామాల్లో ఈ మధ్య తరచుగా జరుగుతున్న దొంగతనాల విషయమై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయబడిందని మీకందరికీ తెలుసు అందుకే ఆ గ్రామాలకు చెందిన వాళ్ళనే ఆహ్వానించాం ఇంద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నలభై గ్రామాలకు చెందిన పోలీస్ ఆఫీసర్లు గ్రామ పెద్దలు కొందరు ఉత్సాహవంతులైన యువకులు ఇప్పటి ఆహ్వానితులో ఉన్నారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి దొంగతనాలు అరికట్టడంలో ఆయా గ్రామాలకు చెందిన పోలీసులకు ప్రజలు ముఖ్యంగా యువకులు అధికారులు పెద్దలు సహకరించాలి రోగం వచ్చాక మందు వేసి ప్రయాసాల కోర్చి నయం చేసుకోవటం కన్నా ముందుగానే రోగనిరోధక చర్యలు తీసుకోవటం వివేకవంతమైన లక్షణం అలాగే దొంగతనం జరిగే వరకు వేచి ఉండి జరిగాక పరిశోధనకు పూనుకోకుండా వాటిని ముందుగానే అరికట్టే మార్గాలు అన్వేషించాలి ఇందుకుగాను ప్రాథమిక చర్యగా మేమి గ్రామాల్లో యువకులు ఉత్సాహవంతులు కలిసి దళాలు ఏర్పరచుకొని గస్తీ తిరగాలి వంతుల వారీగా గ్రామాల్లో ఉన్న కళ్ళు సారాయి దుకాణాల్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించిన వెంటనే ఈ విషయాన్ని పోలీసులకి తెలియచేయండి నేరానికి సంబంధించిన అత్యవసర సమాచారం తెలపటానికి ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఖర్చు మేము భరిస్తాం లైసెన్స్ తుపాకులున్న గ్రామస్తులు మీ గ్రామాల మీద దాడి చేసిన దొంగల్ని బందిపోట్లని బెదిరించో గాయపరిచో లొంగదీయండి తరువాత నేరం జరిగినప్పుడు ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లకుండా కాపలా కాస్తూ పోలీసులు వచ్చే వరకు ఎక్కడి వస్తువుల్ని అక్కడ అలాగే ఉండనివ్వండి లేకుంటే జనమంతా ఆ ప్రదేశంలో చేరి అస్తవ్యస్తం చేస్తారు అందువల్ల అనేక సాక్ష్యాధారాలు దొరకకుండా పోతాయి అందరి కాలి వేలిముద్రలు ఆ ప్రదేశంలో చిందరవందరగా పడటం చేత ఒక్కోసారి పోలీస్ కుక్కలు కన్ఫ్యూజ్ అయి అమాయకుల్ని నేరస్తులుగా భ్రమసి వాళ్ళని పట్టుకోవచ్చు ఇలాంటి ప్రాథమికమైన విషయాలు మీరంతా తెలుసుకోవాలి మీరు మేము శత్రువులం కాదు మన మధ్య పూడ్చలేనంత అగాధమేం లేదు మీరు మీకు తోచిన రీతుల్లో మాకు సహాయపడొచ్చు ప్రతి మూడు గంటలకి ఒక్కో బ్యాచ్ చొప్పున మారుతూ మీరు ఏర్పరచుకున్న రక్షణ శాఖ ద్వారా గస్తీ తిరగండి మా పోలీసులు మీకు అండగా ఉండనే ఉంటారు మీరు మాకు ఈ విధంగా సహకరించినట్లయితే దొంగతనాల బెడద మీ గ్రామాల్లో పూర్తిగా తగ్గిపోతుంది అన్నాడు విజయ్ తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాం సార్ ఉత్సాహంగా అన్నారు యువకులు సర్పంచులు ఇతర పెద్దలు కూడా ఈ విషయంలో తమ ఆసక్తిని కనబర్చారు పోలీస్ ఆఫీసర్లకు కూడా కొన్ని హెచ్చరికలు సలహాలు ఆజ్ఞలు ఇచ్చి పంపాడు విజయ్ అంతా కలిసి విజయ్ సూచనలను పూర్తిగా అమలుపరచడంతో ఆయా గ్రామాల్లో దొంగతనాల సంఖ్య గణనీయంగా పడిపోయింది ప్రజలకు పోలీసులకు మధ్య సామరస్యాన్ని ఏర్పరిచి ప్రజలను ప్రోత్సహించి తవను తామే రక్షించుకునేలా చొరవ చూపి అద్భుతమైన ప్రోగ్రెస్ సాధించినందుకు విజయ్కి పైవాళ్ల నుంచి అభినందనలు అందాయి ఈ విషయం తెలిసిన డిఐజీ కూడా విజయ్ని ప్రత్యేకంగా అభినందించాడు అందరూ ఆ విధంగా చొరవ తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో మార్పు తెస్తే బాగుంటుందని సూచించాడు ఇలా అందరు అభినందనలు అందుకున్నందుకు విజయ్కి ఏం సంతోషంగా లేదు దొంగలు అని స్పష్టంగా మార్క్ వేసుకుని ఎవరి అండా లేని చిన్న చిన్న దొంగల మీద తాను విజయం సాధించాడు నిజమే కానీ పైకి పెద్ద మనుషులుగా చలామణి అయ్యే అసలు దొంగలైన రంగారావు లాంటి వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళ మీదకి ఏ ప్రజల్ని ఊసిగొలపగలడు వాళ్ళ దాకా వచ్చేసరికి పై అధికారులు కూడా అభినందన లాపేసి హఠాత్తుగా మౌనం వహిస్తారు వాళ్ళ జోలి నీకెందుకు అని మందలిస్తారు నువ్వు పెద్ద నిజాయితీపరుడులే అని హేళన చేస్తారు అనేక విధాలుగా బెదిరిస్తారు రంగారావు పచ్చి దొంగ బ్లూస్టార్ పేరిట హైక్లాస్ వ్యభిచార గృహాన్ని నడుపుతున్న బీరుడు వాడి చేతి కింద ఉన్న గూండాలు చేసే అకృత్యాలకు మర్డర్లకు కిడ్నాపింగులకు అంతులేదు వాడు చెయ్యని దారుణాలు లేవు ఎందరూ బందిపోటు దొంగల్ని మించిన కిరాతకుడు వాడు ఇవన్నీ అందరితో పాటు తమ పై అధికారులకు కూడా తెలుసు ప్రజలకు తెలుసు కానీ రంగారావు జోలికి ఎవ్వరూ పోరు వాడిని పెద్ద మనిషిలాగే గౌరవిస్తారు వాడి కనుసన్నలలో మెలగాలని వాడి మెప్పు పొందాలని తహతహలాడతారు వాడి శక్తియుక్తులు పలుకుబడి అలాంటివి వాడు ప్రమోషన్లు ఇప్పించగలడు అవి రాకుండా అడ్డుపడగలడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ల దగ్గర నుంచి ధ్వంసం చేయగలడు కావాలనుకున్న వాడిని కోరిన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించగలడు ఎదురు తిరిగిన వాడిని మంచినీళ్ళు కూడా పుట్టని మారుమూల ప్రదేశాలకి తోయించి పారేయగలడు రాజకీయ చక్రాన్ని అపర శ్రీకృష్ణుడిలా తిప్పేయగలడు ఏదైనా చేయగలడు తమకి అనుకూలమైన ఎలిబీలు సృష్టించుకుని ఇందుకు మినిస్టర్ల చేతనే సాక్ష్యాలు పలికించగలడు ఇలాంటి వాళ్ళు సంఘంలో వేళ్ళుని ఊడలు విస్తరింప చేసుకుని బలంగా వ్యాపించడానికి కారణం ఎవరు ప్రజలు వాళ్లే కారకులు వాళ్ళ అమాయకత్వం కన్నా మూర్ఖత్వమే దీనికి మూల కారణం ప్రజాశక్తి తిరగబడిన నాడు ఇలాంటి వాళ్లంతా వేళ్లతో సహా కూలిపోతారు అది జరగదు జరిగే పని కాదు కనీసం ఇలాంటి రంగారావుల్ని పట్టుకుని ఏరి పారేసి శిక్ష విధించబడేలా చేయగల స్వతంత్రం ఇండియాలిటీ తమ డిపార్ట్మెంట్కున్ననాడు ఇందుకు అధికార పక్షం అడ్డుపడకుండా ఉన్నప్పుడు చాలా వరకు విజయం సాధించవచ్చు అనేక దారుణాలని అరికట్టొచ్చు అమాయకుల్ని రక్షించొచ్చు అది నిజమైన విజయం అందరికీ ప్రయోజనాన్ని అందించగల ఘన విజయం ఎన్నో అమాయక నిరుపేద నిరాధార కుటుంబాల కన్నీళ్లు తుడిచేయగల అపూర్వమైన విజయం కానీ అలాంటి అద్భుతాలు ఈ రత్నగర్భ మీద జరగవు ఇలా ఆలోచించి తను నిరుత్సాహ నిరుత్సాహపడడు రంగారావుతో తలపడి తీరుతాడు వాడిని పట్టి బంధించి కఠిన శిక్ష పడేలా చేసే వరకు తను ఊరుకోడు మళ్ళీ ఏ నాయకుడి జోక్యంతోనో కూడా బయటపడలేనంత తిరుగులేని సాక్ష్యాధారాలు సంపాదించాలి కనీసం బెయిల్ కూడా దొరకనంత పగడ్బందీగా వాడిని పట్టాలి ఈ విజయ్ ఏరియాలో అలాంటి రాచపుళ్ళు మళ్ళీ మళ్ళీ సెలవేయకుండా చూడాలి అందుకే ఎంతో వేదనను మనసులో దాచుకుని బలవంతాన ఇంత నిగ్రహం చూపుతున్నాడు తను హఠాత్తుగా వాడి స్థావరాలన్నింటి మీద ఒకేసారి దాడి చేసి వైజయంతిని వెతికి తెచ్చుకోవాలనే కోరికను బలవంతాన్ని నిగ్రహించుకుంటున్నాడు ఈ గాయాన్ని అది ఎంతగా సలుపుతున్నా పళ్ళబిగునా అణుచుకుంటున్నాడు ఫోమ్ బెడ్ మీద పడుకుని మెడ వరకు తెల్లని బ్లాంకెట్ కప్పుకొని మందంగా వెలుగుతున్న జీరో బల్బు మీద దృష్టి నిలిపి ఆలోచిస్తున్న విజయ్ తల తిప్పి బాచికేసి చూశాడు అమాయకంగా నిద్రిస్తూ అప్పుడే కదిలి ఒక చెయ్యి తన పొట్ట మీద వేసిన నానీని చూస్తుంటే వాత్సల్యం పొంగుకొచ్చింది అతనిలో వాడికి నిద్రాభంగం కలగనంత శుతిమెత్తగా తన దగ్గరకు జరుపుకుని నుదుటి మీద పెదవులానించాడు విజయ్ ఆ స్పర్శ వైజయంతి గుర్తుకు రాగానే అతని గుండెల్లో కెలికినట్లుగా అయ్యే గాయానికి చల్లటి లేపనంలా పనిచేస్తోంది ఒక చెయ్యి నాని భుజం మీద వేసి కళ్ళు మూసుకున్నాడు విజయ్ విధి వికటాటహాసం చేసి తమను చెరువుమూలకు విసిరయ్యకుండా ఉంటే ఈ పాటికి తను వైజయంతి పక్కపక్కన పడుకుని ఉండగా నాని లాంటి బాబు తమ మధ్య చోటు చేసుకుని ఉండేవాడు తన జీవితంలో చెందిన విషాదం సామాన్యమైనది కాదు ఇప్పటికైనా తన ఆమెను రక్షించుకోగలడా తమ మధ్య సంభవించిన ఈ ఎడబాటు ఆమె జీవితంలో కలిగించిన ఎన్ని చేదు మలుపులనైనా ఆమెతో సహా తను భరించగలడు ఆమె తనది తనకే కావాలి ఇలాంటి రంగారావులు వేల సంఖ్యలో ఎదురు నిలిచిన ప్రాణాలొడ్డి పోరాడి తన ఆమెను రక్షించుకుంటాడు ఇప్పటి పోరాటంలో ఆమెను పోగొట్టుకుంటే ఇక విజయ్ కూడా ప్రాణాలతో ఉండడు డిఎస్పి విజయ్ మనసులో ఇలాంటి పిరికితనంతో కూడిన సెంటిమెంట్లా సిల్లి ఏం కాదు ఇది పిరికితనం కాదు తనకి మాత్రం సెంటిమెంట్లు ఉండవు తను మనిషే మనుషుల నుంచే వచ్చాడు డిఎస్పి అనగానే ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఊడిపడడు కాకపోతే అతనికి సామాన్య ప్రజలకు ఉండని మానసిక శారీరకమైన క్రమశిక్షణ ఆలోచనల్లో కంట్రోలు ధైర్యం నిగ్రహం ఇవన్నీ నేర్పిన గాంభీర్యం ఉండటం చేత అందరికన్నా కాస్త ప్రత్యేకంగా కనిపిస్తాడు అంతే అతనికి సుఖదుఖాలు రాగద్వేషాలు ఉంటాయి బాధకు స్పందించే హృదయం అతనికి ఉంటుంది నాని ఇద్దట్లో కదిలి అమ్మా అన్నాడు నాని మంచినీళ్ళు కావాలా ఆర్ద్రంగా అడిగాడు విజయ్ మోచేతి మీద ఒత్తిగిలి గాజు కూజాలు నీళ్లు గ్లాసులో కొంపి నానిని లేపి తాగించి సరిగ్గా పడుకోబెట్టాడు అతను జయా నీ కొడుకు నా దగ్గర క్షేమంగా ఉన్నాడు తెలుసా ఈ సంగతి దాచిపెట్టి వీడి ఉనికిని అడ్డం పెట్టుకుని రంగారావు నిన్నెంత హింసిస్తున్నాడో నాని నా గ నా దగ్గరున్నాడని ఎవరు చెప్తారు నీకు ఎవరూ చెప్పరు కొన్నాళ్ళు మనిద్దరికీ ఈ క్షోభ తప్పదు ఫోన్ మోగటంతో ఆలోచనల్లో నుంచి తాత్కాలికంగా బయటపడి యాంత్రికంగా అందుకొని చెవి దగ్గర పెట్టుకున్నాడు నేను అన్నదో స్వరం హాయ్ మిస్ ఎక్స్ ఏమిటి విశేషాలు అన్నాడు విజయ్ ఉత్సాహంగా ఏం విశేషాలు కావాలి ఏం చెప్పగలరు మీకేం కావాలో నాకు తెలుసు మీకు తెలుసని నాకు తెలుసు కానీ ఒక సహాయం చేసి పెడతారా డిఎస్పి విజయ్కి ఆఫ్టర్ ఆల్ నాలాంటి దాని సహాయమా సిల్లీగా మాట్లాడకండి నేనేమైనా శాపవత్ శాపవశాత్తు భూలోకంలో ఉద్భవించిన గంధర్వకుమారున్నా మాయా మాంత్రిక తాంత్రిక విద్యలు మహిమలు గల మలయాళ మాంత్రికున్న ఎడం చేయి గాల్లోకి తిప్పగానే అన్నీ జరిగిపోతాయా నాకెవ్వరి సహాయము లేకుండా నవ్వుతూ అన్నాడు విజయ్ మీకేం సహాయం కావాలో చెప్పండి అయితే ఆమె గొంతులో కూడా నవ్వు ఛాయలు ముందు ఇది చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు గిరి స్ట్రీట్లో నా స్నేహితురాలి ఇంటి నుంచి డోర్ నెంబర్ ఎందుకు ఇక్కడికి వస్తారా అవును నయం ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి మీరు పూర్తిగా విజేతలు అయిన తర్వాత మనం కలుసుకోవాలి కానీ ఈ లోపల కలుసుకుంటే మరుక్షణమే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఇప్పుడైనా ప్రమాదం కాదు నా మీద వాళ్ళకు అనుమానం లేదు మనం కలుసుకుంటే మాత్రం తప్పకుండా వస్తుంది మీకేం సహాయం కావాలో చెప్పండి ముందు అంటూనే డోర్ నెంబర్ చెప్పిందామే అతన్ని రావద్దని హెచ్చరిస్తూ నాని నా దగ్గర క్షేమంగా ఉన్నాడని వైజయంతికి చెప్పండి చాలు అలాగే చెప్తారా చెప్తాను ఆమె ఎక్కడుందో మీకు తెలుసా ఉద్వేగంగా అడిగాడు విజయ్ ఇప్పుడు తెలుసుకున్నాను వైజయంతితో ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె కంఠం నుంచి ఆర్తనాదం వెలువడింది ఉలిక్కిపడ్డాడు విజయ్ హలో హలో అన్నాడు ఆదురుదాగా ఫోన్ డిస్కనెక్ట్ అయింది బ్లాంకెట్ విసిరేసి షర్ట్ తొడుక్కొని పిస్టల్ తీసుకుని జీప్లో శరబేగంతో గిరి స్ట్రీట్కి అతను నంబర్లు చూసుకుంటూ జీప్ ఓ ఇంటి ముందు ఆపి చకచక లోపలికి ప్రవేశించాడు తలుపులు తీసే ఉన్నాయి ఫోన్ ఉన్న గదిలో పగిలిన గాజు పెంకులు తప్ప ఇంకేం కనపడలేదు ఆ గాజు ముక్కల్ని తీసి భద్రపరిచి ఇల్లంతా గాలించాడు నోట్లో గుడ్డలతో స్తంభానికి కట్టయబడ్డ పాతికేళ్ల స్త్రీ కనపడింది ఆమె కట్లు విప్పి నోట్లో గుడ్డలు లాగేసి ఏం జరిగిందో చెప్పండి త్వరగా అన్నాడు విజయ్ సరిత నా ఫ్రెండ్ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటుంది ఈరోజు కూడా అలాగే వచ్చి ఫోన్ చేస్తోంది నేను టిఫిన్ చేస్తున్నాను అలజడి కేకులు వినిపిస్తుంటే ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను ఇద్దరు ముసుగు మనుషులు దాన్ని గాయపరిచి తీసుకెళ్ళిపోయారు మరో ఇద్దరు నేను అరవకుండా గుడ్డలు నోట్లో కుక్కి తాళ్లతో కట్టేసి వెళ్ళిపోయారు అన్నదామె సరిత ఎక్కడుంటుందో తెలుసా ఉద్యోగం చేస్తోందా ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్నాడు విజయ్ ఈ వలసలోనే ఐదేళ్ల తర్వాత ఉన్నది సరిత ఉండే పోర్షన్ మయూరా టెక్స్టైల్స్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది ఆ ముసుగు మనుషులు ఎలా ఉన్నారు ఏం మాట్లాడుకున్నారో చెప్పగలరా హఠాత్తుగా ఇలా జరగటంతో నేను దిమ్మెరిపోయాను సమయానికి మా వారు కూడా ఊళ్ళో లేరు అసలు సరిత ఈ రాత్రికి మా ఇంట్లో నాకు తోడుగా పడుకుంటానంది దాన్ని వాళ్ళేం చేస్తారో చంపేస్తారేమో ఏడుస్తూ అన్నదామే చంపేస్తారని ఎందుకు అనుకుంటున్నారు ఊరికి ఎందుకు ఎత్తుకెళ్తారు మీకెవరి మీదైనా అనుమానం ఉందా మీకు తెలిసినంతలో సరితకు శత్రువులు ఎవరైనా ఉన్నారా లేదు తను చాలా మంచి పిల్ల ఎన్నేళ్ళు ఎన్నేళ్ళుంటాయి ఆమెకు ఇరవై రెండు సరిత పోర్షన్ సోదా చేశాడు విజయ్ మామూలుగా ఆమె కట్టుబట్టలు కాస్మెటిక్స్ మైరు టెక్స్టైల్కి సంబంధించిన ఏవో కొన్ని బిల్లులు తప్ప అనుమానాస్పదమైనవేమీ దొరకలేదు వాళ్ళు సరితను దేంట్లో ఎక్కించుకెళ్లారో కూడా చెప్పలేకపోయింది ఆ స్త్రీ మెంటల్గా బ్లాక్ అయిపోయింది ఆమెకు ఆమె తనతో సన్నిహితంగా ఉండటాన్ని రంగారావు పసిగట్టి ఉంటాడు బహుశా ఆమెనిక ప్రాణాలతో ఉండనివ్వడు విజయ్ మనసు కలుక్కుమంటోంది ఆమె పదే పదే గుర్తుకొస్తోంది విజయ్ నాని తీసుకొచ్చినప్పుడు ఆ వార్త అంత సంచలనాన్ని కలిగించలేదు కానీ అతను వాడిని విపరీతంగా అభిమానించడం చూశాక అది అనేక మందికి కాలక్షేప వార్తగా మారింది విజయ్కే నానికి ఏదో సంబంధం ఉండే ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి నాని సంగతి చంద్రరావు ద్వారా విన్న రాజ్యలక్ష్మి సుధని విజయ్ తిరస్కరించడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది అన్నది ఏమిటా కారణం అన్నాడు చంద్రారావు ఎవరినో ప్రేమించడం కాదు పాడు కాదు అదెవతో వీడితో కొడుకుని కూడా కన్నది వీడెళ్ళి వాడిని తెచ్చుకున్నాడు అదేమైందో ఇంకొకరితో ఉడాయించిందేమో వీడు మాత్రం ఆ కుర్రాన్ని మీదేసుకుని దేవదాసులా కలవరిస్తూ పెళ్ళొద్దు అని మొత్తుకుంటున్నాడు అయిందా నీ అక్కసు నాకెందుకు అక్కసు అతనేమైనా నా రక్త సంబంధి కూడా నిజంగా మీ ఆడవాళ్ళు ఎంతకైనా తగుదురు ఇష్టమైతే తెగ పూసుకొని తిరుగుతారు ఇంద్రుడు చంద్రుడు ధీరోధాత్తుడు అంటూ ఎదుటివాడికి పిచ్చెక్కించిన దాకా పొగుడుతారు కర్మకాలి కాస్త బెడిసిందో అంత అభిమానం ఒక్కసారిగా తుడుచుకుపోతుంది వాడు వీడు అంటూ ఎంత హీనంగా మాట్లాడడానికైనా వెరవరు ఎంతెంత నిందలయ్యటానికైనా వెరదీయరు ఎటొచ్చినా అంతే మీతో సరే అంత గొప్పవాడే మరి ఆ నాని ఎవడు అతనేదో క్రిమినల్ అతనేదో క్రిమినల్ కేసు డీల్ చేస్తున్నాడు ఆ కుర్రాడికి దాంతో సంబంధం ఉండటం వల్ల అతను రక్షణ ఇస్తున్నాడు రక్షణ ఇస్తున్న అందరి విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తున్నాడా తన బెడ్ మీద పడుకోబెట్టుకుంటూ నెత్తిన పెట్టుకొని పూజిస్తూ ఆ రాముగాడిని ఇలాగే పట్టుకొచ్చాడుగా వాడిని ఇలా చూడ్డేం వీడు చిన్న పిల్లాడు అది కాక ఆ ఇద్దరి పరిస్థితులు వేరువేరుగా ఉండటం ఒక కారణం నాని రాము ఒకటేనా ఎందుకు కాకూడదు అసలు నీకెందుకు ఈ దుగ్దా వాడెలా పోతే నీకేం మీరు చెప్పారు గనక నేను అలా అన్నాను లేకుంటే ఎవరెలా పోతే నాకెందుకు విసురుగా అన్నది రాజ్యలక్ష్మి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటే ఆ పసవాడికి ఏం తోస్తుంది కాసేపు మా ఇంటికి పంపండి సుధకు చిన్నపిల్లలంటే ఇష్టం ఇద్దరూ సరదాగా క్యారమ్స్ రింగ్ ఆడుకుంటారు అన్నాడు చంద్రారావు సారీ అండి నానిని నాతో తప్ప అది కూడా అత్యవసరం అనుకుంటేనే బయటికి పంపను అన్నాడు విజయ్ నా మీద నమ్మకం లేదా ఇక్కడ మీ మీద నమ్మకం గురించిన ప్రసక్తి లేదు నాకు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు కొన్నాళ్లపాటు వాడి ఇంట్లోనే రాము బిర్జు ఇంకా కొందరు మనుషుల రక్షణలో ఉండాలి నాతో మాత్రమే బయటకు రావాలి మా ఇంట్లో మీకన్నా జాగ్రత్తగా చూస్తాం నేనుంటానుగా అయినా సరే ఇంత ఖచ్చితంగా చెప్తున్నందుకు అపార్థం చేసుకోకండి అన్నాడు విజయ్ అంకుల్ సర్కస్కి వెళ్దాం ప్లీజ్ చంద్రరావు వెళ్ళిపోయాక నాని వచ్చి ప్రాధాయపూర్వకంగా అడిగాడు ఆ చిన్నారి మొహంలో సర్కస్ చూడాలనే కోరిక బలంగా కనిపిస్తోంది విజయ్ వద్దంటేమోననే భయం నిండి ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో నానిని ఒంటరిగా ఎక్కడికి పంపటం మంచిది కాదు వెంట తను బిర్జు ఉండాలి తను ఉండాలంటే తల తిప్పి నాని వైపు చూశాడు అతను ఆ కళ్ళల్లో చెప్పలేనంత ఆతృతతో పాటు వద్దంటాడేమోననే భయం కూడా రెపరెపలాడుతోంది ఆల్ రైట్ వెళ్దాం అన్నాడు విజయ్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అతను చెయ్యి పట్టుకుని ఊపేసి బిర్జు మనం సర్కస్కి వెళ్తున్నాం అంటూ అరిచాడు నాని ఆ సంతోషం చూసి నవ్వుకున్నాడు విజయ్ నానితో సహా తన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో కూర్చున్నాడు విజయ్ బిర్జు కూడా వాళ్లతోనే ఉంది నాని ఆనందం పట్టసఖ్యం కాకుండా ఉంది పెద్ద పులి నోట్లో తలపెడుతున్న యువకుణ్ణి అడ్మైరింగ్గా చూస్తూ గుండెల మీద చేయేసుకుని మై గాడ్ అని ఆశ్చర్యపోతున్నాడు తీగల మీద బ్యాలెన్స్ నిలుపుకుంటూ రకరకాల ఫీడ్స్ చేస్తున్న అమ్మాయిల్ని సింహంతో పోరాడుతున్న కుర్రాణ్ణి తమ యాక్షన్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తున్న కోతుల్ని రికార్డుకు అనుగుణంగా చేతులు చాపి స్టెప్స్ వేస్తున్న ఎలుగుబంటిని చూస్తూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విజయ్ చేతిని ఊపేస్తూ అంకుల్ వాళ్లకు భయమయ్యదా ఆ సింహం వాళ్ళనేం అనదా అనదు కదూ ఎందుకంటే అవన్నీ డొమెస్టిక్ అనిమల్స్ కదా నన్నైతే ఏమైనా చేస్తాయా అమ్మో పాముల్ని మె మెళ్ళో వేసుకున్నాడా చిన్న కుర్రాడు ఎలా బుస కొడుతున్నాయో అవి చుట్టుకుంటే భయంగా అసహ్యంగా ఉండదు అంటూ రకరకాల ప్రశ్నలతో విజయ్ని ఊపిరితిప్పుకొనివ్వటం లేదు చిరునవ్వుతో నాని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తున్నాడు విజయ్ అతని మొహంలో వాడి పట్ల ఇష్టం స్పష్టంగా కనిపిస్తోంది మధ్య మధ్యలో నానిని దగ్గరకు తీసుకొని ఏదో చెప్తున్నాడు వాడి నవ్వుకు తన నవ్వును జత చేస్తున్నాడు అక్క అడుగో విజయ్ అన్నది సుధా ఎక్కడా అంటూ అటువైపు చూసి ఓహో పుత్రరత్నాన్ని కూడా వెంటేసుకొచ్చాడే లేకపోతే సరి అసహనంగా అన్నది రాజ్యలక్ష్మి అక్క చెల్లెళ్ళిద్దరూ సర్కస్ చూడడం కన్నా విజయ్ని నానిని చూడ్డానికే మొత్తం సమయమంతా వెచ్చించారు ఇదంతా విజయ్కి తెలీదు సర్కస్ అయిపోయాక అతను జీప్ దగ్గరికి వెళ్తుంటే గబగబా అతన్ని కలుసుకొని ఈ మధ్యన అటువైపు రావటం లేదేం బాగున్నారా అన్నది రాజలక్ష్మి ఎక్కడా తీరికే ఉండటం లేదు రండి డ్రాప్ చేస్తాను అన్నాడు విజయ్ ఈ కుర్రాడెవరు ఆమె గొంతలోని వెటకారాన్ని గుర్తించి ఇతని పేరు నాని ప్రస్తుతానికి ఇంతే అన్నాడు విజయ్ తుంచినట్లుగా అంటే భవిష్యత్తులో ఇంకేమైనా ఉంటుందా ఉంటుందేమో భవిష్యత్తు గురించి ఇప్పుడేం చెప్పగలం ఎందుకు చెప్పలేం లేండి ప్రస్తుతం సంఘటన ఆధారంగా భవిష్యత్తుని గురించి తేలిగ్గా చెప్పొచ్చు ఐ సి ఆ సంగతి నాకు తెలీదు మీరు వస్తున్నారా నాతో మా ఫ్రెండ్ కార్లో వచ్చాం దాంట్లో వెళ్తాం లేండి సరే అయితే వస్తాం అంటూ జీప్ ఎక్కిన విజయ్ని అదేదో పెద్ద గొప్ప సంగతిలా ఆ కుర్రమేదవతో సహా వచ్చేశాడు కసిగా అనుకుంది రాజ్యలక్ష్మి పోనిద్దు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది అన్నది సుధా అసూయ అనేది మనిషిలో ఉంటే కనీస జ్ఞానాన్ని కూడా ఎలా చంపేయగలదో ఆ ఇద్దరు ఆడవాళ్ళని చూస్తే అర్థమవుతుంది ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్న నానికి నిద్ర రావటం లేదు సర్కస్లో ప్రతి సన్నివేశం వాడి కళ్ళ ముందు మెదులుతోంది అందులో గాడు గుర్తొస్తే నవ్వొస్తోంది ఉన్నట్టుండి ఓ ఆలోచన వచ్చి చటుక్కున లేచి కూర్చుని అంకుల్ అన్నాడు నాని ఏమిటి నిద్ర రావటం లేదా నవ్వుతూ అడిగాడు విజయ్ ఏం చేద్దామైతే నానికి ఇంకా కాసేపు సర్కస్ గురించి మాట్లాడాలనుంది అది కనిపెట్టి ఇంతకీ నీకు సర్కస్ చాలా బాగుంది కదా అన్నాడు విజయ్ అంతే నిండా కీచి వదిలేసిన బొమ్మల రయ్యను మొదలుపెట్టాడు నాని సర్కస్లో ప్రతి అంశానికి తన అభిప్రాయాన్ని కూడా జోడిస్తూ మళ్ళీ సర్కస్ని చూసినంత ఫీలింగ్ కలిగించాడు విజయ్కి ఇక పడుకోమ్మ నిద్రొస్తోంది నాకు అన్నాడు విజయ్ నాని మనసులో టెన్షన్ తగ్గిపోయింది గుడ్ నైట్ అంకుల్ థ్యాంక్ యూ అంటూ కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఇండస్ట్రీస్ ముందు ఆగిన ఆటోలో నుంచి దిగి ఫేర్ చెల్లించి హడావుడిగా లోపలికి అడుగుపెట్టి థ్యాంక్ గాడ్ బస్ చెడిపోయినా కరెక్ట్ టైంకే పడ్డాను అంటూ తన సీట్లో కూర్చొని కర్షీప్తో సుతారంగా మెడచంపులు ఒత్తుకుంది సౌందర్య రాబోయే కొత్త ఎండి చాలా స్ట్రిక్టట ఆఫీస్ టైం దాటాక అర సెకండ్ లేటర్గా వచ్చినా ఒప్పుకోడట శాసనుడట ఆఫీస్లో నవ్వినా మాట్లాడినా ఫైల్లో నుంచి తలెత్తిన అమాంతం ఉద్యోగంలోంచి విరుచుకుపడి ముక్క చివాట్లు పెడతాడంట అన్నాడు సూపర్వైజర్ సుబ్బారావు అయితే తప్పకుండా ఆయన ఏ బట్టబుర్ర తాతగారు అయి ఉంటాడు అన్నది సౌందర్య మరీ అలా కన్క్లూషన్కి వచ్చేయకండి అసలు ఆ బట్టబుర్ర తాతగారులకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఓ పాలు ఎక్కువేనట తుమ్మల్లో పొద్దు ఆ మొహాన్ని ప్రతిరోజు చూడలేక చావాలి కాబోలు తుమ్మల్లో పొద్దుగూకటం అనే దృశ్యం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా ఎప్పుడైనా చూశారా అన్నాడు క్లర్క్ సూర్యం ఏమిటి మీరంతా ఎండి గారి తరఫున వకల్తా పుచ్చుకున్నట్లు నా జోకులని అనిపిస్తున్నారు నిష్ఠూరంగా అంటున్న సౌందర్యాన్ని చూసి నవ్వారంతా అది గతంలో సంభాషణ ప్రస్తుతం కొత్త ఎండీ వచ్చేశాడు ఆయన పేరు శ్రీధర్ పేరుని బట్టి ఆయన వయసుని అంచ అందాన్ని అంచనా వేయబోయిన తమను చూసి తనే నవ్వేసుకుంది సౌందర్య ఆమె వచ్చేసరికి ఆఫీస్లో అంతా నిశ్శబ్దంగా ఎవరి పనుల్లో వాళ్ళు తలదూర్చడానికి సిద్ధపడుతున్నారు ఎలా ఉన్నాడు ఎండి నెమ్మదిగా అడిగింది సౌందర్య తినబోతు రుచి అడగకూడదు మీకు పిలిపొస్తుంది ఉండండి అంత నెమ్మదిగానే అన్నాడు రాంబాబు మిమ్మల్ని రమ్మంటున్నారంటూ వచ్చాడు అటెండర్ నెమ్మదిగా లేచి వెళ్ళి ఎండి రూమ్లో అడుగుపెట్టిన సౌందర్యను తలెత్తి చూశాడు అతని కళ్ళల్లో కించిత్ దిగ్భ్రమ అంతలోనే మామూలుగా అయిపోతూ కూర్చోండి అన్నాడు శ్రీధర్ ఆమెకు ఆశ్చర్యంగా ఉంది కొత్త ఎండీ ఇంత యంగా స్మార్ట్గా ఉంటాడనుకోలేదు సో చండశాసనందరి మొహాలు మరీ తను ఊహించినంత చండాలంగా ఉండవన్నమాట అతని రూపాన్ని తను ఎన్ని రకాలుగా ఊహించుకుందో గుర్తొస్తే నవ్వొస్తోంది ఆమెకు ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు అన్నాడు శ్రీధర్ ఏం లేదు సార్ వినయంగా అన్నది సౌందర్య కారణం లేకుండా నవ్వే వాళ్ళని ఏమంటారో తెలుసా తలెత్తి అతని వైపు చూసిందామే కళ్ళల్లో సీరియస్నెస్ లేదు పైగా నవ్వు ఛాయాలు కనిపిస్తున్నాయి ఆమెకు ధైర్యం వచ్చేసింది తెలుసు సార్ పిచ్చివాళ్ళంటారు అంటారు అన్నదామె ఇంకా వినయాన్ని నటిస్తూ మరి చెప్పండి ప్రోత్సాహంగా అన్నాడతను ఈసారి ఎప్పుడైనా చెప్తాను సార్ ప్లీజ్ ఓకే పోనీ నేనొకటి చెప్పనా చెప్పండి ఇప్పటి వరకు మన వాళ్లకు పేర్లు పెట్టడం విషయంలో గల అభిరుచి అభిరుచి మీద నాకు చాలా చెడ్డ అభిప్రాయం ఉండేది మిమ్మల్ని చూశాక తప్పనిసరిగా దాన్ని మార్చుకోవాల్సి వస్తోంది అతని భావం ఆమెకు అర్థమైంది ఒక ఎండీ కనీసం తన పొజిషన్ గురించి కూడా ఆలోచించకుండా మామూలు టైపిస్తో ఇలా మాట్లాడతాడా అనే విషయం కొరుకుపడట కొరుకుడు పడటం లేదు సౌందర్యకి అతను చాలా స్ట్రిక్ట్ అన్నారు ఇలాంటి విషయాల్లో అది వర్తించదా ఎండీ అలా మాట్లాడటం ప్రారంభించగానే ఆమె మనసులో అతని స్థాయి ఒక మెట్టు దిగజన్నట్లు అనిపించింది అది క్షణం సేపే అందగాడు యువకుడు పెద్ద పొజిషన్లో ఉన్నవాడు అయిన ఎండీ తన సౌందర్యాన్ని మెచ్చుకుంటున్నాడు అనే ఉత్సాహం ఆ భావనని తరిమేసింది మన్మధుడు చక్రవర్తి రాజా లాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళ రూపాలు చాలా చోట్ల పరమవికారంగా ఉంటాయి అలాగే రాణి సౌందర్య రత్నప్రభ ఇలాంటి పేర్లు గల అమ్మాయిలు కూడా మనిషి పుట్టాక కొన్ని రోజులు జరిగాకనే పేరు పెడతారు అంటే అందచందాలు ఊహించి కాకుండా ప్రత్యక్షంగా చూసే పేరు పెట్టడం జరుగుతుంది అలాంటప్పుడు ఆ మనిషికి తగిన పేరునే మన వాళ్ళెందుకు పెట్టారో నాకు అర్థం కాదు ఆ పేర్లు గల వాళ్ళని చూస్తే నాకు నవ్వు జాలి ఒకేసారి కలిగేవి కానీ మీరు అలా కాదు మీ పేరు సౌందర్య మీరు భూమి మీద పడగానే అద్భుతమైన మీ సౌందర్యాన్ని చూసి తబ్బిబ్బు పడిన మీ తల్లిదండ్రులకు ఏం తోచక మీకు ఆ పేరును పెట్టేసి ఉంటారు అద్భుత అనే పేరు కూడా మీకు సూటై ఉండేది కంటిన్యూ చేస్తున్నాడు శ్రీధర్ సౌందర్యకి కూడా హుషారు వచ్చేసింది ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా గుంటనక్కలు దగులుబాజీలే లేఖి గుణాలు తప్ప వయసుకు తగ్గ హుందాతనం ఒక్కడిలో కూడా లేదు వాళ్లల్లో పిల్లల తండ్రులు పెళ్ళయి పిల్లల్ని కనలేని వాళ్ళు మనవరాలకి సంబంధాలు వెతకాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ తను కావాలి ఇందుకోసం ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి బహున్లలా యాక్షన్ చేస్తుంటారు విరగబడి నవ్వటం క్లోజ్గా ఉన్నట్టు నటించడమే తప్ప తను వాళ్ళకి దొరకదు తన నోటికి ధైర్య సాహసాలకి జడిసి బహిరంగ ప్రకటనలు చెయ్యరు కానీ చాటుగా వాళ్ళు తన గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తనకు తెలుసు తన సెక్షన్లో ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు వీలైనప్పుడల్లా తమకు మార్కెట్లో ఎంత రేటు ఉందో ఆడపిల్లల తండ్రులు తమ కోసం ఎంత పొడుగును క్యూలు కట్టి నిలబడ్డారో హరికథల్లా సాగదీసి చెప్పటమే కానీ ఒక్కడిలో కూడా తెలివితేటలు హుందాతనం సెన్స్ ఆఫ్ హ్యూ హూమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వెతికి చూస్తే మచ్చుకి కూడా కనబడవు ఇలా ఆలోచించే సౌందర్యకు ఎండీ హోదాలో ఉన్న శ్రీధర్ అతని అందచందాలు చాలా నచ్చాయి అతనేం మాట్లాడినా డిగ్నిఫైడ్గానే అనిపిస్తోంది మిగిలిన వాళ్లలా లేఖిగా మాట్లాడకపోవడం ఆమెకు ఆకర్షణను కలిగిస్తోంది మీరు అసలేం మాట్లాడడం లేదు నా అభిప్రాయాన్ని అంగీకరించటమూ లేదు ఖండించటమూ లేదు బోర్గా ఉందా అన్నాడు శ్రీధర్ ఛ అదేం లేదు నేను మీలాగే ఆలోచిస్తున్నాను మీ పేరుని బట్టి మీ రూపాన్ని ఊహించుకోవటానికి వీలు లేకుండా మీ హోదా చండశాసనుడు అనే బిరుదు అడ్డుపడేవి అంటూ సౌందర్య చెప్పిన ఆమె ఊహలు విని సన్నగా నవ్వాడు శ్రీధర్ అతను నవ్వేటప్పుడు కింద పెదవి ఎడమవైపు చివరి భాగాన్ని పళ్లతో కొద్దిగా నొక్కి పడుతున్నాడు ఎవరైనా అలా చేస్తే ఏడిసినట్లుంది వెదవ పోజు అందంగా కనపడుతుంది అనుకుంటున్నాడు కాబోలు పిచ్చి సన్యాసి అని నవ్వుకునేదామే శ్రీధర్ విషయంలో మాత్రం ఆమెకి చర్య ఆకర్షణీయంగానే కనిపిస్తోంది ఎండీ రూమ్లో నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చిన సౌందర్యని అనేక జతల కళ్ళు కుతూహలంగా అనుమానంగా చూశాయి శ్రీధర్ని తలుచుకొని ఈర్షపడ్డాయి ఏమన్నాడు అనబోయి ఆమెకు కాస్త వెనక్గా తన ఛాంబర్లో నుంచి బయటకు వచ్చిన ఎండిని చూసి టక్కున నోళ్లు మూసుకున్న వాళ్ళందరినీ గమనించి నవ్వాపుకుంటూ టకటక టైప్ చేయటం ప్రారంభించింది సౌందర్య అలా మొదలైన సౌందర్య శ్రీధర్ల పరిచయం ఒక టైపిస్ట్కి ఒక ఎండీకి ఉండాల్సిన పరిధిలో ఆగిపోలేదు దాని గురించి పట్టించుకోలేనంత ముందుకు సాగింది ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా ఎవరి ఏడుపుకు వాళ్ళని వదిలేసి ప్రతి సాయంత్రం ఎండీ కార్లోనే దర్జాగా ఇంటికి సౌందర్య వాడు దాన్ని నట్టేట్లో ముంచి చేతులు దులుపుకుంటాడు అప్పుడు దీని బతుకు కుక్క కన్నా హీనమవుతుంది అంటూ ఎప్పుడెప్పుడు అలా జరుగుతుందా అని కసిగా ఎదురుచూస్తున్నారు ఆఫీస్లో ఆమె సహోద్యోగులు క్రమంగా సౌందర్య శ్రీధర్ల మధ్య పరిచయం స్నేహంగా మారి స్నేహం బాగా పటిష్టమై అనురాగంగా రూపుదాల్చింది అతని అలవాట్లు అభిరుచులు ప్రవర్తన ఆమెకు చాలా నచ్చాయి ఏ కోణంలో నుంచి చూసినా సౌందర్య మహా అద్భుతంగా కనిపిస్తోంది శ్రీధర్కి మనం ఈరోజు అల్లూరు పోలేరమ్మ గుడికి వెళ్తాం అన్నాడు శ్రీధర్ నాకు అలాంటి క్షుద్రదేవతలంటే భయం అన్నది సౌందర్య మనం గుడి చూడటానికి కాదుగా వెళ్ళేది మరి దేని చూడడానికి వెళ్తున్నాం నిన్ను నన్ను ఇక్కడ చూడడం లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయపడుతూ జంకుగా చూస్తున్నాను ఇక్కడ అక్కడైతే ఊరికి కాస్త దూరంగా అట్టే జనసంచారం లేని చోటు కనుక ఫ్రీగా కూర్చొని చూడొచ్చని ఏం అక్కర్లేదు లేండి ఆ మాట నేను కదా అనాల్సింది మీరు నేను నేనంటున్నాను ఇది అన్యాయం నేను చూసే అధికారం నాకుంది బలవంతాన నువ్వు నా హక్కుని కాలరాస్తానంటే నేను చూస్తూ ఊరుకోను కావాలంటే నువ్వు నన్ను చూడడం మానేయ్ అదెలా మీరు నన్ను చూస్తుంటే నేనేం చెయ్యను అక్కడ తుమ్మ చెట్లున్నాయి ఉంటే వాటిల్లో పొద్దుగుంకటం అనే దృశ్యాన్ని చూడు తను అతని మొహానికి ఆ దృశ్యానికి కలిపి చేసిన కంపారిజన్ గుర్తుకు రాగానే ఆమెకు వస్తావు కదూ మీ మాటకు ఎస్ అనటమే కానీ నువ్వు అనడం కావటం లేదు థ్యాంక్ యూ ఎప్పటికీ ఇదే మాట మీద నిలబడాలి మరి అలాగే సాయంత్రం కారు మీ సందు చివర మామూలుగానే ఆపి ఉంచుతాను వచ్చేస్తావుగా అలాగే కానీ ఏడింటికల్లా తిరిగి నేను ఇంటి దగ్గర ఉండాలి ఈ ఒప్పందం రద్దు చేసుకుందాం సౌందర్య నాకు ఇదేం బాగుండలేదు కాలానికి వచ్చినట్లు మరీ ఒక్క గంట మాత్రమే కేటాయిస్తానటం ఘోరం వచ్చేది ఆరు గంటలకి ఏడింటికల్లా ఇంట్లో ఉండాలంటావు గంట ఏం సరిపోతుందని ఒకరినొకరం తనివి తీరా చూసుకోవటానికే చాలదు ఎంతసేపు చూసుకుంటే తనివి తీరుతుంది కనీసం నాలుగు గంటల సేపు అయితే ఓ మాదిరిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు తల్లిదండ్రుల చాటు పిల్లని నేను ఆరు నుంచి పది దాకా మీతో ఊరేగితే మా వాళ్ళు నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు మరీ మంచిది అప్పుడు ఎంచక్క నా చాటుకు వచ్చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు ఒకరికొకరం అంటిపెట్టుకుని ఉండొచ్చు వాళ్ల చేత గెంటించుకొని మీ చాటుకు రావటం కన్నా ముందుగానే వాళ్ల చెవిను ఓ మాట వేసి అప్పుడు మీరు నన్ను తెచ్చేసుకుంటే అలాగే ఒక్క నెల రోజులు గడువివ్వు నేనే వచ్చి మీ వాళ్ళ మీ వాళ్ళని ఒప్పించి జామ్ అని పెళ్లి చేసుకుంటాను నిజంగా సౌందర్య మొహం మిలమిలా మెరిసింది నిజం ఈ ఎండి శ్రీధర్ నిఘంటూలో మాట తప్పటం అనే పదానికే చోటు లేదు అన్నాడు శ్రీధర్ సిన్సియర్గా థ్యాంక్ యూ బాస్ తల వంచి చిలిపిగా నవ్వింది సౌందర్య ఇది ఆఫీస్ అయిపోయింది కానీ లేకపోతేనా లేకపోతే ఆ తలని అలాగే గుండెలు కానించుకొని ముద్దుల దొంతర్లుగా పేర్చేవాడిని ఆమె ముఖం ఎర్రబడింది వాళ్ళ అనురాగం ఇంకా మనసులు దాటి పెదవుల మీదకి రాలేదు పొద్దుగూకి పోలేరమ్మ గుడికి రానని భయమని సౌందర్య గొడవ పెట్టడంతో ప్రోగ్రాం మార్చి భువనేశ్వరిదేవి ఆలయానికి తీసుకెళ్లాడు శ్రీధర్ విరబూసిన పూలతోట చుట్టూరా ఉన్న ఆలయము ఆలయమది గుడి ముందు చలవరాళ్లు పరిచిన విశాలమైన ఆవరణలో కూర్చొని భజన చేస్తున్నారు ఆడవాళ్లు వాళ్ళని దాటుకొని ఆలయంలోకి వెళ్ళి కానుకలిచ్చి ప్రసాదం తీసుకుని ఆ ఆడవాళ్లు కనబడకుండా గుడి వెనక వైపు వెళ్ళి తోటలో కూర్చున్నారు సౌందర్య శ్రీధర్ లేత పసుపు రంగులో తెలుపు రంగులో సుకుమారంగా ఉన్న చంద్రకాంత పూలను ఒడిలో పోసుకుని వాటితో జడాలొతున్న సౌందర్యను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు శ్రీధర్ కొద్దిగా తొలగిన పైట నుండి అలవోకగా అలవోకగా కనిపిస్తున్న ఆమె వంపుల్ని చూస్తూ నిగ్రహించుకోలేక అతను మగాడికి కఠినమైన శిక్ష ఏమిటో తెలుసా అన్నాడతను ఏమిటి అందామే అందమైన ప్రియురాలు ఎదురుగా తన అందాన్నంతా పోసుకున్నట్లు కూర్చుని ఉంటే కనీసం చేత్తోనైనా తాకటానికి వీల్లేని పరిస్థితిలో ఉండటమే మగాడికి పెద్ద శిక్ష ఇప్పుడు చూడు నిన్ను తాకాలనుంది దగ్గరకు తీసుకోవాలనుంది కోరుకునే చోట ఉంది కానీ చుట్టూరా జనం మనల్ని కనిపెడుతూ ఉండే అనేక జతల కళ్ళు పోలేనమ్మ గుడికి వెళ్దామంటే విన్నావా అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఈ టైంలో ఎవరైనా అక్కడికి వెళ్తారా వెళ్ళరు కనుక మనమెడతాం తలుచుకోవటానికి కూడా భయంగా ఉంది నాకు ఇంత పర్సనాలిటీ గల హీరోని పక్కనుండగా నువ్వు అలా భయపడటం నాకు క్షేమ్గా ఉంది ముద్దు పెట్టుకోవటానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి ఆ మాట అనేశాక సిగ్గుపడిందామే నిజంగానా అయితే అలాంటి వాతావరణం నేనే కల్పించుకుంటాను అప్పుడు నీకు అభ్యంతరం ఉండదుగా తన అల్లిన దండ రెండు కొసలు దగ్గరకు చేర్చి మెలిక వేస్తూ మాట్లాడలేదామే ఎవరికా మాలా అన్నాడు శ్రీధర్ నవ్వుతూ మీ మెళ్ళో వెయ్యనా అల్లరిగా అడిగింది సౌందర్య నాకు ఆ మాల అయితే వద్దు మరి ఇంకేం మాల కావాలి పూల కన్నా మెత్తగా ఉన్న రీ నీ రెండు చేతుల్ని దగ్గరికి చేర్చగా ఏర్పడ్డ మాల వెయ్యి నా మెళ్ళో వెళ్దామండి ఏడు దాటుతోంది మాట మార్చటంలో మాత్రం నీ తర్వాతే ఎవరైనా సౌందర్య ఒకటి అడగనా అడగండి మళ్ళీ కాదనకూడదు నా దగ్గరున్నదైతే ఇస్తాను అంతేగాని జానపద చిత్రాల్లో లాగా గంధర్వ లోకానికి వెళ్ళి గంధర్వమాల తీసుకురా దేవ పారిజాతం పట్రా అని అడిగితే నేను ఎక్కడి నుండి తెచ్చేది పారిజాతం తెచ్చే డ్యూటీ మగాళ్ళది కదా వద్దులేండి మీది మీరు ఆ డ్యూటీ చేయొద్దు నన్ను చెయ్యమని వేధించొద్దు అగ్రీడ్ మరీ అడిగేస్తున్నాను ఒక ముద్దివ్వు ఇంకా నయం నీ దగ్గర చాలా ఉన్నాయి కదా లేనివి నేనేమి అడిగాను ఉంటే మాత్రం సమయం సందర్భం అక్కర్లేదా సమయం సందర్భం సరిగ్గా ఉంటే ఇస్తావా చెప్పు ఇక లేవండి వెళ్దాం అంటూ లేచి నిలబడిందామే ఉన్నట్టుండి ఒక్కసారిగా కరెంట్ పోయింది ఆమె నడుం చుట్టూ చెయ్యేసి చటుక్కున దగ్గరగా లాక్కుని వంగి ఆమె పెదవుల్ని తన పెదవులతో అదిమాడు శ్రీధర్ ఆ కదలిక ఆమె తలలో ఉన్న జాజులు అతని మీద జలజల రాలాయి లైట్లు వెలిగాయి చూసావా సమయం సందర్భం ఎలా కలిసొచ్చిందో కొంటగా అన్నాడతను లేండి అంటూ అతని షర్టు వైపు చూసింది సౌందర్య అతని భుజం మీద ఒకటి జేబు దగ్గర ఒకటి నిలిచి ఉన్నాయి జాజిపూలు వాటిని తీసి జేబులో వేసుకున్నాడు అతను ఇంకా మత్తుగానే ఉంది సౌందర్య నా రూమ్ కోసారి రావు ప్లీజ్ రూమ్ ఏమిటి మీది బంగళా కదా అక్కడ వాచ్మెన్ వాళ్ళంతా ఉంటారు కదా మనల్ని ఎవరూ పట్టించుకొని నిశ్చలమైన ప్రదేశంలో అద్భుతమైన రూమ్ ఒకటి తీసుకుంటాను ఇలా కక్కుర్తిగా ఎన్నాళ్ళు ఒక నెల రోజుల తర్వాత ఎలాగో శాశ్వతంగా నా దాని కాబోతున్నావు పెళ్ళి కాకముందే నీతో ఆ అనుభవాన్ని పొందాననే థ్రిల్ నాకు ఉండ దక్కనియవా సౌందర్య ఇలా గంట అరగంట కాకుండా హాయిగా స్వేచ్ఛగా కొన్ని గంటల పాటు ఏకాంతంగా గడిపితే ఎంత బాగుంటుంది మన పెళ్ళైన తర్వాత ఈ విషయం తలుచుకుంటే చాలు స్తబ్దత అనే పదం మన దరిదాపులకు కూడా రాకుండా పోతుంది ప్లీజ్ సౌందర్య నేను మాత్రం పరాయి వాళ్ళని అడుగుతున్నానా నా భార్యని ఒక్కన్న రోజుల ముందే అడ్వాన్స్ అడుగుతున్నాను అంతేగా నేను నీ శ్రీధర్ని కాదు కోపం వచ్చిందా కోపం కాదు పెళ్ళైపోయిన తర్వాత అందరూ భార్య మనం కూడా క్యాజువల్గా కలవటమేనా కోతనం ఏమొద్దా నువ్వే చెప్పు సౌందర్య మన భావాలు కూడా మరింత బోజు పట్టినట్లుంటే ఎలా లాలనగా బ్రతిమాలుతున్నాడు శ్రీధర్ ఆమెను అలాగే నిలబెట్టి అతని మనసు నొప్పిస్తే బాగుండదేమో అతను తన కాబోయే భర్త ఇందులో తప్పేముంది ఇది తను తీర్చకపోతే నువ్వే ఆ త్రిల్ నుంచి నన్ను దూరం చేశావంటూ పెళ్ళయ్యాక గుర్తొచ్చినప్పుడల్లా సాధిస్తూ ఉంటాడేమో ఆ అసంతృప్తినే మనసులో పెట్టుకుంటాడేమో తను మరీ మొండికేస్తే బాగోదు అతనికి కోపం కూడా రావచ్చు అది దేనికైనా దారి తీయొచ్చు తెలివి తక్కువగా ఆలోచించి అతన్ని పోగొట్టుకోవటం మూర్ఖత్వం అతనంతట అతనే పెళ్లి పట్ల ఉత్సాహం చూపిస్తున్నాడు వాళ్ళ అక్క బల్గేరియాలో ఉందట నెల రోజుల తర్వాత వస్తుందట అతనికి ఉన్నది ఆమె ఒక్కతేనట తల్లిదండ్రులు లేరట ముందే వచ్చేసి మీ వాళ్ళ దగ్గర డబ్బా కొట్టటమేందుకు అక్క రాగానే ఇద్దరం వచ్చి అన్నీ మాట్లాడుకొని వెంటనే మ్యారేజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నాడు శ్రీధర్ నీ పెళ్ళి నీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు అంటూ వాళ్ళక్క రాసిన ఉత్తరం కూడా చూపించాడు ఇంకా తను అనుమానిస్తే అతను దాన్ని అవమానంగా భావించొచ్చు సౌందర్య అతను తిలి అతని పిలుపుతో ఉలిక్కి పడిందామే రేపు ఉదయం మామూలుగానే కని చెప్పి ఇంట్లోంచి బయలుదేరి అప్సరా హోటల్ ముందు నిలబడు నేను వచ్చి పికప్ చేసుకుంటాను సాయంత్రం వరకు సరదాగా గడుపుదాం తిరిగి ఆఫీస్ వదిలే వేళ్ళకి నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు శ్రీధర్ రేపేనా భయంగా అన్నదామే రేపే వెళ్దాం సౌందర్య నేను ఇంకా ఆగలేను నా మీద ఇంకా నమ్మకం కుదరటం లేదా నీకు ఏం చేసి నమ్మించను నిన్ను పోని మా అక్క రాకముందే మనం పెళ్లి చేసుకుందామని నువ్వంటే నీ ఇష్టం అలాగే చేసుకుందాం నేను తనకేదో సర్ది చెప్తాను వద్దులేండి వచ్చాకే చేసుకోవచ్చు మరి రేపు వస్తున్నావుగా వస్తానులేండి థ్యాంక్ యూ మాట తప్పవు కదూ రేపు నువ్వు రాకుండా టోకరా ఇచ్చావంటే నిజంగా చచ్చిపోతాను నేను ఆ నిరాశ భరించలేక తప్పకుండా వస్తాను అన్నది సౌందర్య ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు అతని పెదవుల స్పర్శ తాలూకా మత్తు తీపి అలాగే ఉన్నాయి ఇంకా ఇంకా అతను తనని బ్రతిమాలితున్నట్లే అనిపిస్తోంది సౌందర్య రావు పెళ్లికి ముందే ఆ థ్రిల్ నేను పొందేలా చెయ్యవు ప్లీజ్ ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి రేపటి గురించిన టెన్షన్తో ఆమెకు రాత్రంతా జాగారమే అయింది తెల్లారి తీరిగ్గా తయారై తొమ్మిదింటికి ఇంట్లోంచి బయటపడింది సౌందర్య తలంటు పోసుకున్న జుట్టు గాలికి తేలిగ్గా ఎగిరి మొహం మీద పడుతోంది కొద్దిగా ఎర్రబారిన పెద్ద పెద్ద కళ్ళు తెల్లని మొహానికి అదో రకమైన కొత్తదనంతో కూడిన ఆకర్షణనే కలిగిస్తున్నాయి మొక్కుకున్న మిరియం ముక్కు పుడక ఆమె కదిలినప్పుడల్లా న్యాచురల్గా ప్రకాశిస్తోంది మస్టర్డ్ కలర్ జాడ్జెట్ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఆమె ఒంటికి అందంగా నప్పాయి గొప్పగా అలంకరించుకోకపోయినా గొప్పగానే వెలిగిపోతోందామె ఆమె మనసులో ఉన్న ఉద్వేగం మొహంలో సిగ్గుగా ప్రతిఫలిస్తోంది ఆమెను అంత దూరం నుంచే చూసిన శ్రీధర్ పెదవుల మీద తృప్తితో కూడిన చిరునవ్వు కదలాడింది డోర్ తెరిచి ఆమెను ఆహ్వానించాడు కారు అతనే డ్రైవ్ చేస్తున్నాడు చెప్తే అతిశయోక్తి అనుకుంటామని భయమేస్తోంది కానీ సౌందర్య ఎంత అందంగా ఉన్నావో తెలుసా నెమ్మదిగా అన్నాడు శ్రీధర్ మీరు కూడా బాగున్నారు ఈరోజు ప్రత్యేకంగా ఉన్నారు అన్నది సౌందర్య ఈరోజు ప్రత్యేకమైన రోజు కదా మనకి ఈరోజు డేట్ డైరీలు నోట్ చేసుకో సౌందర్య ప్రతి సంవత్సరం ఈ రోజున సెలబ్రేట్ చేసుకుందాం మన మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవాల్సింది ఈరోజే అజంతా ఎంటర్ప్రైజ్ ప్రైజెస్ ముందు ఆగింది కారు ఇదేమిటి ఈ షాప్ దగ్గర ఎందుకు ఆగటం సందేహంగా అంది సౌందర్య లోపల నువ్వే చూస్తావుగా నేనెందుకు చెప్పటం చూడగానే నన్ను పొగడతలతో ముంచెత్తి పారేస్తావు దిగు అంటూ షాప్లోకి దారితీశాడు శ్రీధర్ షాప్ అతను నవ్వుతూ విష్ చేశాడు అతనికి శ్రీధర్తో బాగా చనువున్నట్లుంది పుస్తకాల ర్యాక్ దగ్గరికెళ్ళి ఏదో స్విచ్ నొక్కగానే గోడకు ఒక ద్వారం ఏర్పడింది పైపోరా పక్కకు జరిగింది తన దగ్గర తాళం చెవుతో తలుపు తెరిచాడు శ్రీధర్ ఆశ్చర్యంగా అతన్ని అనుసరించింది సౌందర్య ఇవన్నీ ఎలా ఏర్పాటు చేశాడు ఇక్కడికి వచ్చిన ఈ కాస్త వ్యవధిలోనే వీళ్లతో ఇంత క్లోజ్నెస్ ఈ రహస్యమైన గది ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి మొదట భయంగా అనిపించినా శ్రీధర్ని చూసి ధైర్యం తెచ్చుకుందామే ఇతను తనకు కాబోయే భర్త తన బాధ్యత అతనిది ఆ గొడవలన్నీ అతనే చూసుకుంటాడు అనుకుందామే శ్రీధర్ చెప్పినట్లు నిజంగానే ఆ గది చాలా ప్రత్యేకంగా ఉంది మబ్బు రంగు గోడలు అదే కలర్ వాల్ టు వాల్ కార్పెట్ మబ్బురంగు శాటిన్ దుప్పట్లు పరిచిన ఫోమ్ బెడ్స్ ఆ అలంకరణ నీలి మబ్బుల మధ్య అడుగుపెట్టిన అనుభూతిని కలిగిస్తోంది ఏసీ ఆన్ చేశాడు శ్రీధర్ తేలిగ్గా వస్తున్న లవెండర్ వాసన ఆహ్లాదాన్ని కలిగిస్తోంది స్నానం చేస్తావా అన్నాడు శ్రీధర్ షర్టు చేతులు కొద్దిగా పైకి మడుస్తూ చేసే వచ్చాను అన్నది సౌందర్య భయమేస్తోందా ఎందుకు ఏమో మొదట అలాగే ఉంటుంది తర్వాత క్రమక్రమంగా అదే తగ్గిపోతుంది మాట్లాడు సౌందర్య ఏం మాట్లాడను ఏదో ఒకటి హఠాత్తుగా అలా మూగపోయావెందుకు ఇంకా కలగంటున్నట్లే ఉందా ఆమెను సున్నితంగా చేతుల మీద లేపి బెడ్ మీద పడుకోబెడుతూ నవ్వాడు శ్రీధర్ అంటూ నవ్వింది సౌందర్య ఐదు నిమిషాలు గడవక ముందే ఇద్దరికి పేచీ వచ్చింది నాకు సిగ్గు భయం అన్నదామె సిగ్గు సరే దాని సంగతి నేను చూస్తాను భయం దేనికి అన్నాడతను ఉన్నతను కూడా అదే స్విచ్ నొక్కి లోపలికొస్తే అదా మరీ ఇంత అమాయకురాలేమేమేటి నువ్వు స్విచ్ నొక్కితే గోడ పక్కకు జరుగుతుంది కానీ తలుపు రాదు చూడు లోపల బోల్ట్ వేశానుగా పక్కకు తప్పుకొని లోపల వేసిన బోల్ట్ను చూపించాడు శ్రీధర్ నిజమే తను గమనించలేదు తలుపుకెక్కడా చిన్న సందు కూడా లేదు అనవసరంగా భయపడుతోంది తను ఇందాకటి నుంచి లేచి అతని ఒడిలో మొహం దాచుకొని అతని నడుము చుట్టూ చేతిలేసిందామె అతని చేతులు ఆమె ప్రతిఘటనను లెక్క చేయకుండా జార్జెట్ చీర కుచ్చెలను పట్టుకొని వెనక్కిలాగాయి ఎర్రగా కందిన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళను పెదవులతో కాసేపు మోసి ఉంచాడు శ్రీధర్ అబ్బా అన్నది ఆమె బరువుగా ఆమెను గుండెల మీదికి లాక్కొని వెనక్కి తిరిగి పడుకున్నాడతను దాహంగా ఉంది అన్నది సౌందర్య మత్తుగా ఆమెను అలాగే ఉంచుకొని మంచం పక్కన టీపాయ్ మీద గాజు గ్లాసులో మూతపెట్టి ఉంచిన నీళ్లని ఆమెకు అందించాడు శ్రీధర్ అతని నాలుక ఆమె ఒంటిని రుచి చూస్తున్నట్లుగా తాకుతుంటే ఉక్కిరి బిక్కిరవుతోంది సౌందర్య ఏమాత్రం తొందరపాటు ప్రదర్శించకుండా అతనిస్తున్న తడిముద్దులు ఒక్కొక్కటి ఒక్కొక్క స్పందన కలిగిస్తున్నాయి స్పందనకు స్పందనకు మధ్య గ్యాప్స్తూ ఆ అనుభూతి అలా నిలిచిపోవడానికి దోహదం చేస్తున్నాయి తల దిమ్ముగా మత్తుగా ఉంది కూరుకుపోతున్న రెప్పల్ని బలవంతాన ఎత్తుతూ అన్నదామే అలాగే ఉంటుంది మొదటిసారి కదా లాలన్గా అన్నాడు అతను లేచి బట్టలు సరిచేసుకుని సిగరెట్ ప్యాకెట్ అందుకొని ఆమె వైపు చూశాడు గాఢ నిద్రలో మునిగి ఉందామే మళ్ళీ వెళ్ళి అతను ఆమె పక్కన పడుకున్నాడు ఎంతసేపటికో కళ్ళు విప్పి టైం ఎంత అంది సౌందర్య నాలుగు ఓహ్ ఇంతసేపు నిద్రపోయానా లేపకూడదు లేవబోతూ సిగ్గుతో ఆగిపోయిందామే అతను నవ్వి చీర అందించాడు నువ్వు లేస్తావేమో అన్నం తిందామని చూస్తే ఎంతకీ లేవకపోతివి అన్నం పళ్ళెం మీద గాజు ప్లేట్లు తొలగించి టీపాయ్ మంచం దగ్గరగా జరుపుతూ అన్నాడతను మీరు ఇప్పటిదాకా తినకుండా కూర్చున్నారా నొచ్చుకున్నట్లుగా అన్నదామే పర్లేదులే ఇద్దరూ భోజనం ముగించాక మరోసారి అతని కోరిక చెల్లించి బయటపడేసరికి ఐదు దాటింది ఆ రాత్రంతా కూడా మత్తుగా గాఢ నిద్రలో మునిగిపోయిందామె తెల్లారి మామూలుగా ఆఫీస్కి వెళ్ళింది సౌందర్య శ్రీధర్ కూడా మామూలుగానే ఉన్నాడు ఇద్దరూ ఒకరినొకరు అర్థవంతంగా చూసుకుని కళ్ళతోనే నవ్వుకున్నారు అతను తన స్వంతమైనట్లు అతని బాగోగులు మంచి చెడ్డలు తనవే అయినట్లు అతని మీద పూర్వం కన్నా తనకు స్వతంత్రం పెరిగినట్లు ఇద్దరి మధ్య ఎనలేని సాన్నిహిత్యం ఏర్పడ్డట్లు ఫీల్ అవుతోంది సౌందర్య అతనేమనుకుంటున్నాడో అదే అడిగితే సరిగ్గా నేను ఇలాంటి అనుభూతినే పొందుతున్నాను సుమా ఎందుకని అన్నాడు అమాయకంగా అదంతే అన్నదామె ఆరిందాలా ఆ విధంగా లొంగిపోయిందనే బాధ కలగటం లేదు సౌందర్యకు పెళ్లి కాకముందే తనకు అనుభవం కావాలని దాన్ని తను పదినంగా దాచుకుంటానని అతనన్నాడు ఆ ఉద్రేకం అతనికి కలగటం సహజమే నయం తను మూర్ఖురాల్లా ప్రవర్తించి అతన్ని నొప్పించలేదు తనకు కలుగుతున్న లాంటి అనుభూతే అతనికి కలుగుతోందట పూర్వపు చిలిపితనం స్థానే ఒక రకమైన గాంభీర్యం చోటు చేసుకుంది ఆమెలో తను ఎండి భార్యని అనే హుందా తనమది ఈరోజు మళ్ళీ వెళ్దాం అక్కడికి అన్నాడు శ్రీధర్ అస్తమానం అలా వద్దు నిశ్చలమైన అనుభూతికి ఒక్క అనుభవం చాలు క్షీణో పోంత ప్రయోజనం మాత్రం తెలుసా నీకు ఆకలిగా ఉన్నప్పుడు తిన్న మొదటి యాపిల్ ఎనలేని తృప్తిని కలిగిస్తుందట ఇంకోటి తింటే ఆ తృప్తి ఇక పెరగదు మూడోది తిన్నప్పుడు తృప్తి కొంత తగ్గుతుంది అలా తింటూ పోతే ఆఖరి పండు ప్రయోజనం శాంతం క్షీణించి అదంటేనే అసహ్యం పుడుతుంది దాన్నే మొహం మొత్తటం అంటారు ఇది మనకు వర్తిస్తుంది అందుకే నేను రాను ఖచ్చితంగా అన్నది సౌందర్య రేపు పెళ్ళైన తర్వాత కూడా ఈ సూత్రాన్ని గుర్తు చేస్తుంటావా చెయ్యను అప్పటిక సూత్రాలు నిలబెట్టుకోవటాలు పోయి బాధ్యత అభిమానం చోటు చేసుకుంటాయి ఇప్పుడు మాత్రం బాధ్యత అభిమానం లేవా ఇప్పుడు కోరిక ఉద్రేకమే వాటిని డామినేట్ చేస్తుంటాయి అందుకే ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు నీ వాదనతో నేను ఏకీ ఏకీభవించట్లేదు ఎందుకని ఎందుకో నేను నీ అంత స్పష్టంగా చెప్పలేను కానీ అదెలా ఇంతకన్నా మంచి వాదన మీరు చేయలేనప్పుడు చేసి ఒప్పించలేనప్పుడు నేను చెప్పిన దాన్ని అంగీకరించాల్సిందే నా మీద నీకు నమ్మకం లేదు కదూ మీరు ఆ రూట్లో రాకండి నమ్మకం లేకపోతే మొదటిసారి మాత్రం ఎలా ఒప్పుకుంటాను ఆ తృప్తిని అనుభూతిలో తీపిని అలాగే ఉండనివ్వండి ఆ అనుభవం మళ్ళీ ఇంకోసారి పొందాలనే బలమైన కోరిక అందుకు అడ్డుగా ఉన్న పెళ్ళి అనే చర్యను త్వరగా ఆచరించి తొలగించుకోవాలనే తహతహను కలిగిస్తుంది నేను చెప్పేది అర్థం చేసుకోండి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననే నమ్మకం నీకు లేదు గనుకనే ఇలా వాదిస్తున్నావు ఇలా వాదించే అవసరం మీరు నాకు కలగనివ్వకండి మరి అతని మొహంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తోంది బాధలాడ్డం మానేసి బ్రతిమాలటంలోకి దిగాడతను సౌందర్య ప్లీజ్ అంతేనా నా మీద జాలి కలగటం లేదా అన్నాడు శ్రీధర్ జాలి దేనికి ఏం కష్టం వచ్చిందని అతని మొహం చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది ఆమెకు ఇది కష్టం కాక సుఖమా ఇలాంటి చిన్న చిన్న కష్టాలని అధిగమించగలగటమే విఘ్నుల లక్షణం ఇది చిన్న కష్టమా నా దృష్టిలో అంతే నా దృష్టితో చూడు అదెలా మీరు నేనవుతానా మీ దృష్టి నాకెలా వస్తుంది అప్పటిక నా దృష్టి మీకొచ్చేస్తుందిగా ఇహాది మీరు చిన్న కష్టంగానే తోస్తుంది నో ప్రాబ్లం రావు కదు రాను సరే నీ ఇష్టం నువ్వే బ నా భార్యవు కావుగా బలవంతం లాక్కుపోవటానికి అదే నీ ధైర్యం మొహం గట్టు పెట్టుకుంటూ అన్నాడు శ్రీధర్ భార్యనైతే మీ చేత ఇలా బలవంతం చేయించుకోనుగా అన్నది సౌందర్య నువ్వే నన్ను బలవంతం చేస్తావా చూద్దురు గాని ఈ ఒక్కసారి నో విసురుగా లేచి వెళ్ళిపోయాడు శ్రీధర్ తరువాత రెండు రోజులు ఆఫీస్లో కూడా ముభాగంగానే ఉన్నాడు సౌందర్యతో ఆమెను డ్రాప్ చేస్తారమ్మని అటెండర్తో చెప్పి పంపాడు తను తర్వాత వస్తాను మీరు వెళ్ళమని జవాబిచ్చిందామే ఇద్దరికీ చెడ్డట్టుందే సంతోషాన్ని ఆపుకోలేక ఈల వేశాడు సుబ్బారావు చెడక ఆయన గారివి ఉద్ధరిస్తాడా వాడుకున్నాడు మోజు తీరి మొహమ్మొత్తింది విసిరేశాడు అన్నాడు రాంబాబు సౌందర్య ఏమిటి ఏమిటి రాంబాబు గారు చెవులు కోరుకుంటున్నారు రోగవల మొదలటం మంచిది కాదు దీనికి మన ఎండి గారి దగ్గర మంచి మందు ఉన్నదట రేపు అడిగి ఇమ్మంటారా అనడంతో తడబడిపోయి అధికారి సౌందర్య గారు సుబ్బారావుకి ఏదో ప్రాబ్లం వచ్చి పడిందట పర్సనల్గా మాట్లాడాలి ఇంటికి నానా అని అడుగుతున్నారు అన్నాడు రాంబాబు కంగారుగా వెదవన ఒకటి మొహాన్ అతికించుకొని మరే సౌందర్య గారు అన్నాడు సుబ్బారావు వాళ్ళ తడబాటు అసందర్భపు సంజాయిషి నవ్వు పుట్టిస్తున్నా బలవంతంగా అణుచుకుంది సౌందర్య ఇది పోయి ఆ ఎండి గాడికి ముట్టించిందా వాడిక ఎందులోనూ ఇరికించి పానేస్తాడు మనల్ని ఎందుకొచ్చిన గొడవ అని సర్దుకున్నారు ఆఫీస్లో ఎవరికి వారే కథ కొనసాగుతుంది